అండి, ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి దేవికారాణి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. దేవికారాణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీమతి దేవికారాణి గారి దేవికారాణి భర్తగారు క్రీస్తు శేషులు శ్రీ విఆర్ శ్రీనివాసన్ ముదాలియార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ విఆర్ శ్రీనివాసన్ ముదాలియార్ గారికి మరియు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు తన జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు వీర్ శ్రీనివాసన్ ముదాలియార్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారి జయంతి సందర్భంగా నైవేద్యం సమర్పించి వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగో ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మద్రస్ ముద్రతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీనివాసన్ ముదాలియార్ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి దేవికారాణి గారికి, శ్రీ వర్మాంశ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీ అమర్నాథ్ గారికి, వసంత గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పండి. నందిని గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. శ్రీమతి వర్మేష్ గారికి, అలాగే వసంత గారికి, శ్రీమతి దీర్ఘ సుమంగళీ భవ, మీరు నిండు ముత్తైదానం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీనమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్ మాన్భవ. శ్రీమతి దేవికారాణి గారు, వారి కుటుంబ సభ్యులు, మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసామంటే కాదు, స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్, వాటర్ మిలన్, రైసు, అలాగే బీరకాయ మసాలా, అలాగే టమాటా పప్పు సాంబారు, రైత, అన్నదాత సుఖీభవ.